జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి సదర్న్ గాజాలో మళ్ళీ ఇజ్రాయెల్ తమ దాడుల్ని మొదలుపెట్టింది ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ ప్రస్థానం చేశారు కాబట్టి ఇప్పటికే కొన్ని విజువల్స్ చూస్తున్నాం మనం ముసాద్ రిలీజ్ చేసిన విజువల్స్ అయితే చాలామంది హమాస్ తీవ్రవాదుల్ని ఉగ్రవాదుల్ని మేము పట్టుకున్నాము అని చెప్పేసి వాళ్ళందరినీ ఇట్లా ఒక ర్యాలీలాగా నడిపి నడిపించుకుంటూ తీసుకుపోతున్న విజువల్స్ కనబడుతున్నాయి కొన్ని టన్నల్స్నిలో నీళ్లు నింపుతున్న విజువల్స్ కనబడుతున్నాయి సో బేసికల్లీ అక్కడ ఏంటంటే ఇజ్రాయెల్ పై ఇంతకుముందు మీరు అప్పుడు చాలా రోజుల నుంచి అంటున్నారు ఒక కొంత కొన్ని రోజులు పాజ్ తీసుకునే అవకాశం ఉంది అని గతంలో మనం చెప్పాము దానికి అనుగుణంగానే కొన్ని రోజులు పాజ్ వచ్చింది అంటే కొన్ని రోజులు ఆగిపోయింది సీజ్ ఫైర్ చేశారు బట్ తర్వాత మళ్ళీ మళ్ళీ తర్వాత మొదలుపెట్టారు శరణార్థులు ఎవరైతే అక్కడ హోస్టేజెస్గా అక్కడ వాళ్ళ బందీలుగా ఎవరైతే ఉన్నారో హమాస్ బందీలుగా ఉన్నారో వాళ్ళను విడుదల చేయడానికి ఆస్కారం ఎంత మళ్ళీ అటాక్స్ తీవ్రం చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తోందా యుద్ధంలో లేకపోతే ఇంకా ఆ ప్రయత్నంలోనే నిమగ్నమై ఉందా ఇక్కడ చాలా పోలరైజ్ అయిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా అయ్యా ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఇజ్రాయెల్ని బెదిరిస్తున్నారు ఇరాన్ బెదిరిస్తోంది లెబనాన్ బెదిరిస్తోంది సిరియా బెదిరిస్తోంది తర్వాత మనకు హౌ హౌతీ రేబల్స్ బెదిరిస్తున్నారు ప్రతి ఒక్కరు బెదిరిస్తున్నారు అలాగే మనకు హెజుల్లా బెదిరిస్తోంది మేము మీ మీద భయంకరమైన దాడి చేయబోతున్నామని వాళ్ళు బెదిరిస్తున్నారు అంటే ఇజ్రాయెల్ దాడులను తట్టుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం గాజాలో చూస్తున్నాం మనం యాక్చువల్ గాజా సిటీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం క్లీన్ చేసేసారు మొదటి ఫేజ్లో అక్కడ టనల్స్ అంతా రమారమి నలభై శాతం దాన్ని మొత్తం ధ్వంసం చేశారు అక్కడ ఇప్పుడు ఎవరు ప్రజలు లేరు వాళ్ళందరినీ కూడాను దక్షిణానికి వెళ్ళిపోమని చెప్పి ఆదేశం ఇచ్చారు హమాస్ ఏం చేసిందంటే దక్షిణంలో ఉన్నటువంటి ఖాన్ యూనుస్ అన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది గాజా స్ట్రిప్లో రెండవ పెద్ద ఊరు ఆ ఊరిలో ఉన్నటువంటి ప్యాలెస్టీనియన్ ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళ ఇండ్లలో దాచుకున్నారు వీళ్ళందరూ హమాస్ వెళ్ళి అక్కడి నుంచి ఫైర్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఒక ట్వీట్ కూడా చేశారు ఒక ఫోటో రిలీజ్ చేశారు అక్కడ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళ ఆఫీస్ ఉన్న దాని ఆఫీస్ కాంపౌండ్ నుంచి అక్కడ ఉన్నటువంటి రెఫ్యూజీస్ని అందరినీ పెట్టుకొని వాళ్ళకు యునైటెడ్ నేషన్స్ వాళ్లకు ఆహారము మందులు ఇస్తున్నటువంటి ప్రాంతం దాని గోడకు ఆనుకొని వీళ్ళు రాకెట్లు పెట్టి ఫైర్ చేస్తున్నారు ఓకే అంటే అక్కడ వీళ్ళు బాంబులు చేయలేరు కదా అన్నటువంటి ఫైర్ చేస్తున్నారు సో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏం చెప్పారంటే మేము ఎక్కడికైనా వెళ్తాం రెసిడెన్షియల్ ఫ్లాట్స్లోకి వెళ్తాం మేము మేము స్కూల్స్లోకి వెళ్తాం మాస్కుల్లోకి వెళ్తాం హాస్పిటల్స్లోకి వెళ్తాం మీరు ఎక్కడున్నా మేము వచ్చి మిమ్మల్ని చంపుతామని చెప్పారు వాళ్ళు కాబట్టి మానవ హక్కులు మాకు లెక్చర్ ఇవ్వకండి అని చాలా స్పష్టంగా చెప్పారు ఎక్కడి నుంచి ఫైరింగ్ అయిందో ఆ బిల్డింగ్ బిల్డింగ్ కూల్చేస్తున్నారు అంతకంటే ముందర వార్నింగ్ ఇస్తున్నారు ప్యాంప్లెట్స్ పడేస్తున్నారు మీరు ఇక్కడి నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోండి అని వీళ్ళు పాలెస్టీన్స్ చెప్తోంది అంటే మేము వెళితే ఎక్కడికి వెళ్తాం మేము నార్త్ గాజాన్ అంతా అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు దక్షిణానికి వచ్చాం దక్షిణంలో కూడా మిమ్మల్ని మీరు మమ్మల్ని మాది దాడి చేస్తే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు కాకపోతే ఇజ్రాయెల్ మాత్రం ఈరోజు వినే పరిస్థితిలో లేదు ఆరు రోజులు వీళ్ళు యుద్ధ విరామం చేసినప్పుడు కనీసం రమారమే ఒక వంద పైబడి వాళ్ళ హాస్టేజెస్ని వాళ్ళు రిలీజ్ చేశారు ఇంకా నూట ముప్పై మంది హాస్టేజెస్ వాళ్ళ చేతిలో ఉన్నారు హమాస్ చేతిలో ఉన్నారు కానీ నూట ముప్పై ఐదు మంది నూట ముప్పై మంది నిజంగా బతికున్నారా చనిపోయారా తెలియదు మనకి దాంట్లో ఎంతమంది చనిపోయారో తెలియదు మనకి బహుశా ఈ బాంబింగ్స్ చనిపోయి ఉండొచ్చు వాళ్ళు ఇంకా రిలీజ్ చేయడానికి వాళ్ళ దగ్గర మనుషులు లేకపోయి ఉండొచ్చు మనకు తెలియదు విషయాలు కతార్ మధ్యవర్తిత్వం చేస్తున్నా కానీ కూడా హమాస్ రిలీజ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇజ్రాయిల్ మీద దాడులు మొదలుపెట్టారు సో కి సీజ్ ఫైర్ అనేది వాళ్ళే బ్రేక్ చేశారు కాబట్టి వీళ్ళు దాన్ని ఫుల్ స్పీడ్లో వీళ్ళు వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం ఓకే వీళ్ళు ఇంకా రఫా బార్డర్ ఈజ్ ఈజిప్త్తో ఉన్నటువంటి చిన్న రఫా బార్డర్లోకి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఓకే బిల్డింగ్స్ అన్ని ధ్వంసమైన తర్వాత అక్కడ వచ్చి ఏం చేస్తాం సో జార్డర్ ఏం చెప్తుంది అంటే మేము అక్కడికి రాము మేము వచ్చి ఆ గాజా స్ట్రిప్ని మీరు అంటే ఇజ్రాయెల్ అడిగింది అనమాట గాజాలో హమాసం చంపేసిన తర్వాత మీరు వచ్చి జార్డన్ వచ్చి దాన్ని అక్కడ మీరు దాన్ని కంట్రోల్లో తీసుకోండి అని అడిగారు వాళ్ళని జార్డన్ మేము రాము అక్కడ ఏముంది బిల్డింగ్స్ అన్ని మేము ఏం వస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు సో ఇజ్రాయెల్ మాత్రం ఎవరు చెప్పినా వినకుండా వాళ్ళు మాత్రం అటాక్స్ కొనసాగిస్తున్నారు అమెరికా కూడా దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి దాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు వీళ్లకు మందు సామాగ్రి సప్లై చేస్తున్నా కానీ కూడా ఎయిడ్ పేరిట వాళ్ళకు గాజాలో వాళ్ళు చాలా ఎయిడ్ సప్లై చేస్తున్నారు అమెరికన్స్ ప్యాలెస్టీనియన్స్కి కానీ వీళ్ళు ముందస్తుగా వార్నింగ్ ఇచ్చి బాంబు చేస్తున్నారు వార్నింగ్ ఇస్తున్నారు కరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన హ్యూమన్ షీల్డ్స్ పెట్టుకుంటుంది కాదు హమాస్ చాలామంది చనిపోతున్నారు పైప్ చేంజ్ ఏం చేశారంటే పెద్ద పెద్ద మోటార్స్ తీసుకొచ్చి సముద్రం నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ టనల్స్లో ఫ్లడ్డింగ్ మొదలుపెట్టారు టనల్స్లో ఫ్లడ్డింగ్ అయిందంటే కనుక దాంట్లో దాచిపెట్టుకున్నటువంటి వీళ్ళ బాంబులు మిసైల్స్ అన్నీ సర్వనాశనం అయిపోతాయి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ సిస్టమ్ కావచ్చు మోటార్లు కావచ్చు ఇవన్నీ నాశనం అవుతాయి అరవై అడుగుల లోపల ఉన్నటువంటి ఒక హమాస్ కీలకమైనటువంటి ఒక లీడర్ని వీళ్ళు చంపారు ఇజ్రాయలీ ఫోర్సెస్ అంటే అరవై అడుగుల కింద వెళ్ళి బంకర్లో వీళ్ళు పేల్చగలిగినటువంటి అటాక్ వాళ్ళు చేశారు కాబట్టి కంప్లీట్గా వీళ్ళని సర్వనాశనం చేసేంతవరకు మేము ఊరుకోము అని ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంది కాబట్టి చాలా కఠినమైనటువంటి యుద్ధం చేస్తోంది ఇన్ఫ్యాక్ట్ ఇంతవరకు రెండు నెలల్లో జరిగిన యుద్ధం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఖాన్ యూనిస్లో జరుగుతున్న యుద్ధం వేరే ఎత్తు అని వాళ్ళే చెప్తున్నారు ఎందుకంటే ప్రతి ఇల్లు సర్చ్ చేయాలి ఒక ఫ్లాట్లో ప్రతి ఫ్లాట్ సెర్చ్ చేయాలి ఎక్కడి నుంచి స్నైపర్ వస్తుందో మనకు తెలియదు పాపం ఇద్దరు ముగ్గురు ఇజ్రాయలీ సోల్జర్స్ దీంట్లో చనిపోయారు కూడా కాబట్టి అటువంటి కఠినమైన పరిస్థితిలో ఒక టఫ్ స్టాండ్ తీసుకొని ఇజ్రాయెల్ కంప్లీట్ హమాస్ సర్వన్ నాశనం చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు కరెక్ట్ అలాగే ఇస్మాయిల్ హనీఫ్ హనీయా హనీయా తర్వాత హమాస్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఖతార్లో అలాగే ఇతరత్ర ఏ దేశంలో హమాస్ లీడర్స్ ఉన్నా వాళ్ళని మేము చంపి తీరుతాము అని చెప్పారు వాళ్ళు స్పష్టంగా చెప్పారు మేము చంపి తీరుతామని చెప్పారు దాని హనీయా ఏమో పాకిస్తాన్ హెల్ప్ అడుగుతున్నాడు పాకిస్తాన్ హెల్ప్ అడుగుతున్నాడు బ్రేవ్ పాకిస్తాన్ అని అడుగుతున్నాడు పాకిస్తాన్ వచ్చి మమ్మల్ని హెల్ప్ చేయమంటున్నాడు ఇన్ఫాక్ట్ అదే పాకిస్తాన్ కొన్ని ఇరవై వేల మంది ప్యాలెస్టీన్లు ఊచకోత కోసింది ఒకప్పుడు మన జియావుల్ హక్ ఆయన బ్రిగేడియర్గా ఉన్నప్పుడు అక్కడ వీళ్ళు హైజాకులు చేయడము వీళ్ళ సిటీస్ సిటీస్లో వీళ్ళు బాంబులు పెట్టడము జార్డేనియన్ రాజు కూడా చంపి దానికి కబ్జా చేసుకునే ప్రయత్నం చేశారు ప్యాలెస్టీనియన్స్ అప్పుడు జార్డేనియన్ కింగ్ పాకిస్తాన్ సహాయం తీసుకుంటే జియావుల్ హక్ ఆయన సైన్యం తీసుకువెళ్ళి ఇరవై వేల మంది ప్యాలెస్టీన్లు ఉచకోత కోసాడు ఆహా ఆయన బుచ్చరని పిలుస్తారు వాళ్ళు ఓకే అటువంటి పాకిస్తాన్ మళ్ళీ వీళ్ళు సహాయం అడుగుతున్నారు మీ యొక్క జనాభాని చంపినటువంటి దేశాన్ని మీరు సహాయం కోరుతున్నారు ఓకే సరే పాకిస్తాన్ గతంలో హమాస్కి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఉదంతాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసే పరిస్థితిలో లేరు వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ అంతకు మించి ఏం చేయలేరు ఒకవేళ వాళ్ళు ఏమైనా చేస్తే కనుక ఆ దేశాన్ని సర్వనాశనం చేయగలిగిన కెపాసిటీ ఇజ్రాయల్కు ఉన్నది వాళ్ళ న్యూక్లియర్ అటాక్స్ న్యూక్లియర్ అసెట్స్ అన్ని కూడా కంప్లీట్ ధ్వంసం చేయగలిగిన కెపాసిటీ ఇజ్రాయల్కు ఉన్నది అందుకనే పాకిస్తాన్ నోరు మూసుకొని ఉంది శక్తివంతుడిని ఎదుర్కొనే శక్తి వాళ్ళకి లేదు ప్రగల్భాలు పలకడం తప్ప ఇంకేం తెలియదు ఈ ప్రగల్భాల్లోనే మనకు రిచబ్ తయబ్ ఎర్డోగాన్ తుర్కీయే అధినేత ఎవరైతే ఉన్నారో మీరు కనుక ఇస్మాయిల్ హనీయా అని కనుక మీరు చంపితే మేం మీద యుద్ధం ప్రకటిస్తామని చెప్పాడాను అంటే ఇప్పుడు యుద్ధం ప్రకటిస్తే ఇజ్రాయిల్ మీద బాంబులు వేస్తే టర్క్ తుర్కియా అన్నది నేటో మెంబర్ నేటో చార్టర్ ప్రకారం ఆర్టికల్ ఫైవ్ ప్రకారం నేటో మెంబర్ ఎవరైనా యుద్ధంలో వెళ్తే కానీ మిగతా వాళ్ళందరూ యుద్ధంలో దిగాలి అంటే మొత్తం నేటో అమెరికాతో సహా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యుద్ధం చేయాలి చేస్తారా చేస్తారా వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు టర్కీని నేటో నుంచి బహిష్కరించేటువంటి పరిస్థితి రావచ్చు సో ఈ ప్రగల్భాలు పలుకుతున్నాడు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఉన్నటువంటి టర్కీ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిలబడగలిగే శక్తి ఉందా వాళ్ళకి రాబోయే నెల రెండు నెలల్లో మాత్రం గల్ఫ్ రీజియన్లో ఒక పెద్ద ఎత్తున అక్కడ విధమైనటువంటి అస్థిరత్వం అనేది రాబోతున్నది దీని పరిణామంగా మనకు చమురు ధరలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది అన్ఫార్చునేట్లీ మనకు అప్పుడే ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి ఎలక్షన్స్కి ముందర కనుక ఇటువంటి పరిస్థితి వస్తే మనకు చాలా ఇబ్బందికరమైన విషయాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది మనకు అక్కడి నుంచి సప్లై చైన్ కట్ అవ్వచ్చు రెడ్ సీ నుంచి రావచ్చేవన్నీ హౌతి రెబెల్స్ ఆల్రెడీ ఒక షిప్ని భారతదేశంకి వస్తున్నటువంటి షిప్ని వాళ్ళు హైజాక్ చేశారు వాళ్ళు ఇంకా అటువంటివి ఇంకా జరిగితే కనుక మరి పరిస్థితి ఏమవుతుంది ఒక ఒక విధమైన క్లిష్టమైన పరిస్థితిలోకి ఈరోజు గల్ఫ్ రీజన్ అంతా కూడా వెళ్తున్నది చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఏమవుతుందో మరి భారతదేశం అక్కడ సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేయగలదో అమెరికా ఏం చేయగలదో హౌతి రేబుల్స్ని మేము ట్యాకిల్ చేస్తాము అని చెప్పి రష్యా భరోసా ఇచ్చింది ఫైనల్గా అక్కడ ఇజ్రాయెల్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అనేది చేశారు వాళ్ళు ఓకే చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఏమవుతుందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు